నచ్చింది ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో మాత్రం ఎరగదీశారు భయ్య ఒక ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కరెంట్ అయ్యే మూవీ ఇది సో మైక్ మూవీస్ నుంచి అయితే ఇది రావడం జరిగింది అప్రేట్ గారు ఇదివర మనం చూసుకున్నట్టయితే స్లమ్ డాగ్ సినిమా మనం చూసాం స్లమ్ డాగ్ సినిమా దగ్గర నుంచి ఆయన స్టెప్ ఏంటో ఇదివరకు ఆయన యూట్యూబ్ ఛానల్ మనం చెప్తుంది ఎన్నెన్నో ఫోక్ సాంగ్ చేసి మంగ్లీతో ఎన్నెన్నో చేశారు ఆయన అటువంటిది సినిమా ఇండస్ట్రీలోకి రావడం అటువంటి స్లమ్ డాగ్ సినిమా తీయడం దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడడం సో ఒక మంచి కాన్సెప్ట్తో ఏంటంటే ఆడియన్స్కి అందించి ఒక మంచి సినిమాని తీసుకొచ్చారు సో ఇటువంటి సినిమాలు రావాలి ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమాలో ఏంటంటే ఒక స్త్రీ ఎంత కష్టపడుతుంది ఒక 9 నెలలు కడుపోతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఎన్ని ఇబ్బందులు పడుతుంది ఒక స్త్రీ ఎన్ని కష్టాలు పడుతుంది సో 9 నెలల్లో ఆమె కష్టాలన్నీ ఎలా ఉంటాయో హీరో యాజ్ ఎ మగాడికి ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ప్రేమించారు పెళ్లి చేసుకుంటారు ఎవరిని ఒకసారి బాధ ఇంతవరకే తెలుసు సో అంత మించి తర్వాత ఏమన్నదన్నది వాట్ ఈస్ వాట్ అని తెలీదు కానీ ఈ సినిమాలో చాలా క్లారిటీగా చూపించారు ఓ అమ్మాయిలు ఇంత కష్టపడతారా ఇన్ని కష్టాలు ఉంటాయా ఇన్ని నొప్పులు ఉంటాయా అని ఒక మంచి కాన్సెప్ట్తో చూపించారు సో నాకు ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అంటే కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఏంటంటే ఒక మంచి బీజియం మ్యూజిక్ ఎవరైతే అందించారో మ్యూజిక్ డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా అందించారు స్క్రీన్ ప్లే బాగుంది మంచి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ప్రతిదీ ప్రతి చోట ప్రతిదీ బాగుంది సోయల్కి ఇది మరొక బ్లాక్ బాస్టర్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎన్నెన్నో సినిమాలు తీసాడు అన్ని చెత్త సినిమాలే ఏ మాత్రం వరస్ట్గా ఉన్నాయి కానీ ఈ సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది సో సినిమా చాలా బాగుంది ఇటువంటి సినిమాని మనం అందరూ ఎంకరేజ్ చేయాలి సొసైటీ ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వాలి సో రండి సినిమా చూడండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ మొన్న మూవీ తీసిందన్న ఫుల్లా మాట చెప్తున్నా ఒక రియాలిటీ షో నుంచి వచ్చిండు ఏం చూస్తాం ఈ సినిమా ఏం చూస్తాం అనేది అనుకోవద్దు ఒక్కసారి థియేటర్కి వచ్చి సినిమా చూడండి దాని తర్వాత మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏం లేదు తక్కువ అంచనా వేయొద్దాను ఎవరికన్నా ఎవరి టాలెంట్ వాడిది యాక్టింగ్ ఆ సెంటిమెంట్ ఆ ఎమోషన్ కానీ ఇచ్చి పడేసిండు అంతే ఫిక్స్ ఒక్కసారి థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి అన్న హైలైట్స్ అంటే ఆ సెంటిమెంట్ అన్న మిస్టర్ మేల్ ప్రెగ్నెంట్ ఏంటి అన్న మీకు ఎవరికైనా డౌట్ వస్తుంది మేల్ ప్రెగ్నెంట్ అంటే ఒకసారి మీరే చూసుకోండి ఒకసారి థియేటర్కి అయితే వచ్చి ఒక్కసారి చూడండి అన్న సినిమా అంతే సెంటిమెంట్ వర్కౌట్ అయిందా వర్కౌట్ కాదు అసలు ఒకసారి సినిమా చూసి ఏడుస్తారు అన్న థియేటర్లో ఏడుస్తారు డౌటే లేదు సోహెల్ ఎలా చేశాడు సోహెల్ అన్న యాక్టింగ్ ఇచ్చి పడేసిండు దాంట్లో డౌట్ లేదు అసలు వేరే లెవెల్ బోర్ అనేది ఏం లేదన్న ఒక లెవెల్లో ఒక జోనర్ వెళ్ళిపోయింది సినిమా కానీ లాస్ట్లో అయితే వేరే లెవెల్ సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం ఏడుస్తారన్న పక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆడియోస్ కానీ ఆ వీడియో టేకింగ్ కానీ డైరెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చేసి స్ట్రగుల్ అవుతా ఉంటే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు అట్లా అవద్దు అని చెప్పి ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలని చెప్పి చూసారు అంటే అదే ఒక లేడీస్కి జరుగుతుంటే మనం ఇంతలా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ఇది కామన్ కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక అబ్బాయి తీసుకునేసరికి మనం ఫీల్ అవుతున్నాం నాకైతే చాలా ఎమోషనల్ మస్త్ అనిపించింది సినిమా అయితే మొత్తం ఎక్కేసింది లాస్ట్ 40 మినిట్స్ మాత్రం ఫుల్ ఎమోషనల్ సోహెల్ ఎలా చేశాడు సోహెల్ యాక్టింగ్ చాలా బాగుంది సోహెల్ 100% ఇచ్చాడు ఇంకోటి డైరెక్షన్ కానీ డిఓపి కానీ చాలా బాగుంది ఆ లైటింగ్ కానీ అంతా చాలా ప్రొఫెషనల్ చూపించాడు డైరెక్టర్ ఫస్ట్ టైం అంట కానీ ఫస్ట్ టైం చేసినట్టు లేదు చాలా ప్రొఫెషనల్ చేసినట్టు ఉంది థ్యాంక్ యూ మ్యూజిక్ ఎలా ఉందన్న మ్యూజిక్ చాలా బాగుంది ఇంకా ఎమోషనల్ బ్యాక్గ్రాప్ మస్తు జబర్దస్త్ ఉన్నది నాకు చాలా నచ్చింది నాకు 40 మినిట్స్ అయితే నేను చాలా ఎమోషనల్ అయినా ఏం కాన్సెప్ట్ యునిక్ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్ అంటే లేడీస్ కష్టాలు అండర్స్టాండింగ్ ద లేడీస్ చాలా బాగుంది పిక్చర్ కాన్సెప్ట్ చాలా బాగుంది అందరి యాక్షన్ చాలా బాగుంది సెంటిమెంట్ ఏమండి టర్నింగ్ పాయింట్ సూపర్ హిట్ ఒక్క నిమిషం చాలా బాగుంది హైలైట్స్ ఏమనిపించింది సోహెల్ యాక్టింగ్ చాలా బాగుంది ఇంత చాలా మెచ్యూర్డ్గా చేశాడు అండ్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొత్త క్యారెక్టర్స్ అయినా కొందరు చాలా బాగా చేశారు అవును డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఫస్ట్ మనం అంత కన్విన్సింగ్గా అనిపించలేదు బట్ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మనం నీట్గా ఇన్వాల్వ్ అయ్యాం మూవీలో సో అది మంచి ఫీలింగ్స్ ఇచ్చింది అరే ఇలా కూడా చేస్తారు ఇలాంటి ఫీలింగ్స్ ఉండని అర్థమైంది నాకు సెకండ్ హాఫ్ ఓవరాల్గా యా మ్యాక్సిమం అందరికీ నచ్చుతుందండి సో ఫస్ట్ కొంచెం సేపు కొంచెం బోరింగ్ ఉండదేమో కానీ తర్వాత మనకు ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి సో మనం డెఫినెట్గా నచ్చవచ్చు మూవీ అందరికీ సోహెల్ చాలా బాగా చేశాడు చాలా మంచి ఫ్యూచర్ అనిపిస్తుంది ఇంకా మంచి మూవీస్ రావాలి దానికి హైలైట్స్ ఏమనిపించింది
లేడీస్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం చాలా హైలైట్ గా అనిపించింది. సోషల్ గా ఎలా చేశారు? చాలా బాగుంది, బాగా చేశారు. లేడీస్ గురించి బాగా చూపించారండి కదా? అవును, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. అంటే ఏడు పొట్టు సీన్స్ ఉన్నాయా? అవునండి, క్లైమాక్స్ సీన్ లో మంచి హైలైట్ చేశారు, చాలా బాగుంది. బోర్ అనిపించింది? ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ అనిపించింది, మిగతా సినిమా అంతా బాగుంది. ఇటు కొట్టినాడా మరి సోహెలీ? ఇటు కొట్టినట్టే